తను పెళ్లి పత్రికల వరకు వచ్చిందంటే ఇంట్లో మనకి తెలియకుండా అక్కడ ఎన్ని పథకాలు వేసుంటుంది. ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఇక్కడ పెద్దది చేస్తే అది 10 మందికి తెలుస్తుంది. అప్పుడు మనింటి పరివే పోతుంది. అదిగో తన పేరు గాయత్రి. ఈ గాయత్రి అన్న పాండు. తినండి ఆంటీ. తీసుకోసా? తిను. వద్దు, నాకు మూడ్ లేదు. పాపం సోని ఎంత కష్టపడి మనమంటే ఇష్టంతో ఐస్ క్రీమ్ తెస్తే మూడు ముచ్చట అంటావేంటి? తీసుకో తిను. తిను. అబ్బా సోని, ఇందులో ఏం కలిపి తీసుకొచ్చావో కానీ సూపర్. నా మీద ఉన్న ప్రేమ, అభిమానం, ఆప్యాయత అన్నీ ఐస్ క్రీమ్ లో ఉన్నాయని నాకు తెలుస్తోంది. థ్యాంక్స్ ఆంటీ. చిన్నప్పటి నుంచి అమ్మ లేకుండా పెరిగాను కదా, పెద్ద దిక్కులా మీరు కనపడగానే అమ్మలేని లోటు మర్చిపోయాను. అందుకే మా అమ్మకి చేయాలనుకున్న సేవలన్నీ మీకే చేయాలని ఫిక్స్ అయ్యాను. నా తల్లే, ఆశా చూడవే వినవే కొంచెం నేర్చుకోవే. సోని మనసు మెరిసే బంగారమే కాదు, కరిగే ఐస్ క్రీమ్ కూడా. పోసిపిచ్చిన తల్లి, ఇది ఎందుకో నిన్ను నన్ను ఐస్ చేయడానికి ఐస్ క్రీమ్ ఇచ్చిందని నాకు అర్థమవుతుంది. నీకే అర్థం కావడం లేదు ఈ సోని ఏ ఉద్దేశంతో మమ్మల్ని కాకపట్టడానికి చూస్తుంది. నాకు నిద్రొస్తుంది, నేను వెళ్తున్నా. ఫుల్లుగా లాగించాను కదా, నాకు కూడా ఫుల్లుగా నిద్ర కమ్ముకొస్తుంది. వెళ్ళి పడుకుంటాను సోని. ఓకే ఆంటీ, గుడ్ నైట్. గుడ్ నైట్. మొదలు పెడదాం.
హలో చెప్పు సాయి. అలాగే నేను ఇంటికి వెళ్తున్నాను, వెళ్ళి చేస్తాను ఓకే. ఎంత వెతికినా దొరకడం లేదు, ఎక్కడ పెట్టావురా బాబు? సోనీ, ఈ టైంలో నిద్రపోకుండా నాగదిలో ఏం వెతుకుతున్నావు? అది అది పాల్గున్ అది 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 నిన్న నా చెవరింగ్ ఎక్కడో పడిపోయింది. అది నాకు చాలా ఇంపార్టెంట్, చాలా సెంటిమెంట్, అందుకే అది వెతుకుతూ ఇలా. ఓకే, నేను ఫ్రెష్ అప్ అవుతా. సోనీ, యాక్చువల్గా కామన్గా చెవిరింగ్ ఎక్కడ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది? అదే జనరల్గా స్నానం చేసేటప్పుడు బాత్రూంలో కానీ, ఆ తర్వాత టవల్తో తుడుచుకునేటప్పుడు లేదా డ్రెస్ వేసుకునేటప్పుడు డ్రెస్సింగ్ రూమ్లో కానీ మిస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది కదా. అండ్ ఇంకో విషయం, అది ఎక్కడ పడిపోయినా చచ్చినట్టు నేల మీదే ఏ మూలకు పడుండాలి, కానీ కబోర్డ్లోకి వెళ్ళి అది ఎక్కలేదు, బట్టల్లోకి వెళ్ళి అది చేరలేదు, బ్రీఫ్ కేసులోకి వెళ్ళి దూరలేదు, ఒకవేళ అది సెల్ఫ్లోకి వెళ్ళి బట్టల్లోకి చేరిందంటే నాలాంటి దొంగ ఎవడో నీ సెంటిమెంట్ చెవిరింగిని అక్కడే దాచిపెట్టి ఉండాలి, కరెక్టే కదా? ఐ యామ్ రైట్? అంటే పాలు అది ఇక్కడ ఎందుకు వెతకానంటే? నాకు చెప్పనవసరం లేదు సోని బేబీ, నాకు తెలుసులే. ఆ చెవిరింగ్ నీకు చాలా సెంటిమెంట్ కదా, ఆ సెంటిమెంట్ మూడ్లో అదెక్కడో పడుండొచ్చని లాజిక్ సెన్స్తో కాకుండా జనరల్గా అన్ని చోట్ల వెతుకుతున్నాం, అంతేనా? ఎక్కడైనా దొరుకుతుందేమోనన్న ఆశతో.
అంతే కదా సోని? అంతే అంతే అంతే. అది అమ్మ గిఫ్ట్ కదా, అందుకే గుడ్డిగా వెతికేస్తున్నాను. ఓకే, మార్నింగ్ ఫ్రెష్గా వెతుకుదులే, చీకట్లో ఎందుకు, వెళ్ళి పడుకో. ఓకే. ఇక నుండి జాగ్రత్తగా ఉండడం మంచిది. గుడ్ మార్నింగ్. మీరు చెప్పినట్టే రాత్రి నేను ఆ ప్లేస్కి వెళ్ళాను సార్. అక్కడ కొంత ఇన్ఫర్మేషన్ సంపాదించాను, అది మనకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత నువ్వు అర్జెంటుగా నీ పనులన్నీ పక్కన పెట్టి ఒక పని చేయాలి. చెప్పండి సార్. మన దగ్గరున్న చిప్కి ఈ నెంబర్కి చాలా దగ్గర కనెక్షన్ ఉందని నా డౌట్. నువ్వేం చేస్తావంటే, ఈరోజు నుండి ఈ నెంబర్కి ఎవరెవరు కాల్ చేస్తున్నారు, ఈ నంబర్ నుంచి ఎవరెవరికి కాల్స్ వెళ్తున్నాయనేది ట్రాక్ చేసి దాన్ని రికార్డ్ చేయాలి. నువ్వు ఈ పని చేస్తున్నట్టు చెప్పిన నాకు, విన్న నీకు తప్ప మూడో వ్యక్తికి తెలియకూడదు. అంటే మన డిపార్ట్మెంట్కి తెలియకుండా అంటే కొంచెం కష్టమేమో సార్. కష్టమే కృష్ణ, బయటి దొంగల కంటే ఇంటి దొంగలే డేంజర్. కానీ తప్పదు, కష్టపడదాం. సార్, మీరు ఏమనుకోనంటే మిమ్మల్ని ఒక మాట అడగమంటారా? భలే వాడివే, అడగవయ్యా. అంటే సార్, అది మీ దగ్గర నా చిప్ని మీరన్నట్టు మన పై ఆఫీసర్స్కి ఇస్తే అందులోని మ్యాటర్ మాయం చేసే అవకాశం ఉంది సార్. కరెక్టే, కానీ కానీ చెప్పు ఏంటది? ఆ చిప్ని మనం డైరెక్ట్గా ప్రెస్కి మీడియాకి రిలీజ్ చేస్తే ఆ చిప్పులో ఉన్న బడాబాబులు తప్పించుకునే ఛాన్స్ లేదు కదా, మనం ఆ పని చేయొచ్చు కదా. సార్ గుడ్, మొత్తానికి క్యాచ్ చేసావయ్యా. వెళ్ళు, వెళ్ళా నంబర్ సంగతి చూడు. అలాగే సార్. నేను ఊసర వెళ్ళినన్నావు, పాచిక పారుద్ది అన్నావు, ఇంకా ఏదేదో అన్నావు. నన్ను కూడా తీసుకెళ్లకుండా పొలవమని అర్పిత ఇంటికెళ్ళావు. దేనికి? దీనికేనా? ఏం చేయమంటావురా, పాత శత్రులం కదా. నన్ను చూడగానే ఆవిడ కళ్ళల్లో అదురో బెదురో కనిపిస్తుందనుకుంటే ఏది కనిపించకపోగా అవి రెండు నాకే కలిగేలా చేసింది. నేనెందుకొచ్చాను, నేనేమనుకుంటున్నాను, నా ప్లాన్స్ ఏంటో జాగ్రత్తగా మనసులో దాచుకున్నవన్నీ పూసగుచ్చినట్టు చెప్పేసి ఆ ఇంట్లో వాళ్ళని వరుసగా నిలబెట్టి వాళ్ళ పేర్లు కూడా చెప్పి విత్ వేడి వేడి కాఫీ ఇచ్చి సాగనంపిందిరా. ఇదంతా చూస్తుంటే నాకేమనిపిస్తోందో తెలుసా? ఏమనిపిస్తోంది? ట్యాంక్ బండ్లో అర్పిత ఫ్యామిలీని ముంచడం కన్నా మనం మునగడమే నయమనిపిస్తోంది. ఊరి పిచ్చి సన్నాసి, ఇప్పుడు ఏమైందిరా? అవును, ఆ అర్పిత మనల్ని ఖచ్చితంగానే అంచనా వేసింది. క్లియర్గానే మన జాతకాలు బయటపెట్టింది. అయితే ఏమైంది? మనకైతే ఆ ఇంటి పరిసరాలు, ఆ ఇంట్లో వాళ్ళ పేర్లు తెలిసాయిగా. వాళ్ళెవరు, ఎందుకు ఆ ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళకి అర్పితకి సంబంధం ఏంటి? ఆ ఇంటి నుంచి అర్పిత బయటికి రావడానికి కారణం వీళ్ళేనా? అలాంటివన్నీ తెలుసుకుంటే అర్పితను దెబ్బ కొట్టే రోజు వస్తుందేమో. వెయిట్ అండ్ సీ. ఏంటి వెయిట్ అండ్ సీ? అవునరా, ఆ అర్పిత ఎంత తెలివిగలదైనా, ఒకప్పుడు తన పక్కన ఫాల్గున్ ఉండేవాడు, వాడు ఐపీఎస్, ఆ అర్పితకి ప్లస్. కానీ ఇప్పుడు
వాడు దూరమైపోయి ఎవరో భేదాభిక్కి బ్యాచ్ చేరారు. వాళ్ళు అర్పితగా మైనస్. అయితే ఆ మైనస్ని అడ్డు పెట్టుకుని మనకి ప్లస్ అయ్యే ప్లాన్ వేస్తే ఎలా ఉంటుందో ఆలోచించు ముందు. ఆ తర్వాత నీకే కాన్ఫిడెన్స్ కుదురుతుంది. బాబాయ్, ఆ దొంగ కోళ్ళోడి వాయిస్ ఇక్కడ వినిపిస్తుందేంటి? ఇక్కడ. ఒరే దొంగ కోళ్ళు, నువ్వెలా బయటకు వచ్చావరా? మీకుండే లింకులు మీకుంటే, నాకుండే లింకులు నాకుంటాయి. మీరిక్కడికొచ్చి ఆ అర్పిత్తో క్లాస్ పీకించుకుంటే నేను కస్తూరి ఇంటికి వెళ్ళి కాస్ట్లీ ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చా. ఏంట్రా కాస్ట్లీ ఇన్ఫర్మేషను? మరి మీతో నన్ను కలుపుకుంటేనే చెప్తా. ముందు నువ్వు తెచ్చిన ఆ కాస్ట్లీ ఇన్ఫర్మేషన్ చూపించు, అది కాస్ట్లీ అయితే అప్పుడు ఆలోచిద్దాం. అదేంటి, మనిషి ఫోటోనే కదా చూపించాను, దయ్యాన్ని చూసినట్టు అలదడుచుకున్నావేంటి? ఇది దయ్యం కంటే డేంజర్ రా బాబు. ఇదేంటి నాన్న, ఈ అమ్మాయి నీకు తెలుసా? ఎందుకు తెలీదురా, దాని పేరు సుబ్బలక్ష్మి. కాదు బాబాయ్, సోనీ. అది పెట్టుడు పేర్రా. ఇది వారానికి ఒక పేరు మారుస్తుంది. అవును, దీని ఫోటో నీకెక్కడ దొరికింది? ఎక్కడ చూసావరా బాబు దీన్ని? ఆ కస్తూరి ఇంట్లో. కస్తూరి ఇంట్లోనా? ఎస్, ఇప్పుడు అది ఆ ఇంట్లోనే తిష్ట వేసింది. ఆ పాల్గొన గాన్ని బుట్టలో వేసుకుంది. పెద్ద ప్లాన్తోనే అక్కడ చేరినట్టు ఇన్ఫార్మర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఒరే దొంగకోళ్ళు, ఈనాటికి నువ్వు ఒక గొప్ప ఇన్ఫర్మేషన్ తెచ్చావురా. థ్యాంక్ యూ బాబాయ్. దీన్ని అర్థం పెట్టుకుని మనం చాలా గొప్పవాళ్ళం అయిపోవచ్చు. కానీ ఒక్క విషయం, దీని గురించి మీకు తెలిసిందని ఎక్కడన్నా బయటపడ్డారా, మీ శవాలు కూడా దొరకవు. జాగ్రత్త, నేను దీన్ని కలిశాక ఏం చేయాలో చెప్తాను. అప్పటి వరకు మీరిద్దరూ సైలెన్స్. సహస్రశీర్ష పురుష సహస్ర సహస్రాక్ష సహస్రపాదు స భూమం విశ్వదావృత్త అత్యధిష్ట దశాంగులం. చీచి, ఆఖరికి ఇక్కడ కూడా తయారైపోయారు. తయారై రావడానికి వాళ్ళు ఏమైనా షాపింగ్ మాల్లో ఎదురయ్యారా, లేక ఫంక్షన్ హాల్లో ఎదురయ్యారా? ఈ టైంలో కూడా ఏంటమ్మా మాటలు? మాటలు కాదే, దాన్ని వాళ్ళని అలా చూస్తుంటే గుండెలో మంటలు లేస్తున్నాయి. నా మొగుడికి మా కన్నా ముందే, మా కళ్ళ ముందే వాళ్లని ముందు పెట్టి సమ్మశ్రీకం జరిపిస్తుంది. అక్కడ ఆయన ఫోటో వాళ్ల కంట పడితే ఏవైనా ఉందా? పదన్నయ్యా, లేట్ అవుతుంది. పాల్గున్, లేటైనా పర్వాలేదు, వేరే చోటుకి వెళ్ళి జరిపిద్దాం. ఇక్కడొద్దు. ఆ దరిద్ర మొహాలున్న చోట అసలు వద్దు. పద వెళ్దాం. వాళ్ళని చూసి మనం వెళ్ళిపోవటం ఏంటమ్మా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేం తెలీదాసా, నువ్వు ఊరుకో. నీకు చెమటలు ఎందుకు పడుతున్నాయి?
ఎండకి పడుతున్నాయి లేవే. ఎండెక్కడుందమ్మా? నాకు ఏసీ లేకపోతే ఎక్కడున్న ఎండలో ఉన్నట్టే. ముందు నీ నసాపు పాల్గొన్, పదర వెళ్దాం. వాళ్ళున్నారని మనమెందుకమ్మా వెళ్ళడం? మనమేమన్నా తప్పు చేశామా? అలా అనుకురా. ఆ తప్పుడు మనుషులున్న చోట ఇలాంటి కార్యక్రమం జరిపిస్తే నీ నాన్న ఆత్మకైనా శాంతి ఉంటుందో లేదానని వెళ్దాం ఉంటున్నాను. వాళ్ళేం మన కార్యక్రమం జరగొట్టట్లేదు కదా మమ్మీ. ఐజీ గారింట్లో ఒక ఫంక్షన్ ఉంది, ఆ పార్టీకి నువ్వు రావాలి. నా భార్యగా ఆ కొద్దిసేపు నువ్వు నటించాలి.